నమస్తే స్వామి. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. ఆ స్వామి, ఇప్పుడు చెప్పండి, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తుంగభద్ర నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటు బాగుపడుతుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రావాలి? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగభద్ర నియోజకవర్గంలో, తుంగభద్ర నియోజకవర్గంలో ఇచ్చిన హామీలల్లో డబుల్ బెడ్రూమ్ కానీ మిగతా ఏ బంద్ ఏదైనా కానీ ఏ స్కీమ్ అయినా కానీ ఏది సక్రమంగా చేయలేదు. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అనే ప్రభుత్వం ఎట్లుందో, మా ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వకి అవకాశం ఇచ్చి చూద్దాం అని అనుకుంటున్నాం. మార్పు కోరుకుంటున్నాం. ఈ 10 ఏళ్ళ డెవలప్మెంట్ ఏం కాలేదా? ఏం కాలేదు స్వామి. స్వామి, ఇక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు అయితే కనబడుతున్నాయి. ఓకే స్వామి, సీసీ రోడ్లో ఈ విషయంలో ఓకే. డబుల్ బెడ్రూమ్ కానీ మిగతా ఇల్లు జాగాలు ఉన్న 5 లక్షలు కానీ, మళ్ళీ మొన్న కొత్త పెట్టిన 3 లక్షలు కానీ, అవన్నీ దళితులకు 10 లక్షలు ఇచ్చారా ఈ ఊర్లో? తుంగభద్ర నియోజకవర్గంలో దళిత బంద్ వచ్చింది. ఏ నియోజకవర్గంలో దళిత బంద్ అనేది రాలేదు. దళిత బంద్ తుంగతుర్తిలో వచ్చినాయా? మీ ఊర్లో ఎంత మంది? ఆయన తిరుమలగిరి మండలానికి వచ్చింది, వేరే మండలాల్లో రాలేదు. అది స్వామి, 3 ఎకరాల భూమి వచ్చిందా దళితులకు? దళిత బంధు ఒకటి తిరుమలగిరి మండలంలో దళిత బంధు తప్ప, ఆయన ఇచ్చిన స్కీములలో ఒక రోడ్ల తప్ప, నెక్స్ట్ వచ్చేసి శ్మశాన వాటికల తప్ప ఇంకొకటి ఏది కట్టలేదు తెలంగాణ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏం కోరుకుంటారు? కోరుకుంటారా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క తెలంగాణ మొత్తం బాగుపడుతుంది అని కోరుకుంటున్నాం. ఇచ్చిన రామశరణ స్వామి. ఏం పేరు స్వామి మీది? నా పేరు చిన్న గౌడ్ స్వామి. ఏ ఊరిది? వెలిశాల. వెలిశాల, వెలిశాల ఊరు, తిరుమలగిరి మండలం, జిల్లా సూర్యాపేట. ఇది ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? తుంగుదుర్తి నియోజకవర్గం. స్వామి చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా? ఎలక్షన్ ఉన్నాయి స్వామి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కొంచెం కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలవాలా? మా ఇంట్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, నాకు ఇద్దరు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, మొన్న కానిస్టేబుల్ జాబ్ల గురించి ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు. హైదరాబాద్లో ఇతర రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళకు ఇది మార్కులు ఎంత అంటే, అక్కడ హైదరాబాద్ చదువుకున్న వాళ్ళకి 70 మార్కులకే పాస్ అయ్యి జాబ్ ఇచ్చారు. ఈ జిల్లాల లెవెల్ల ఒక్కొక్కరికి 150 మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు జాబులు లేవు. అట్లా కేసీఆర్ మీద మాకు విరక్తి వస్తుంది. అది ఈ 10 ఇయర్స్ నుంచి మీ ఊర్లో ఏం అభివృద్ధి లేదా స్వామి? మా ఊళ్ళో అభివృద్ధి అయితే సీసీ రోడ్లు అయితే నరేంద్ర మోడీ పోపించినాయి కానీ అంటూరు. అవి కేసీఆర్ పోపించింది తెలియదు, నరేంద్ర మోడీ పోపించింది. సీసీ రోడ్లు అయితే ఒకటి అయితే బాగా అయింది. సీసీ రోడ్లు అయితే అభివృద్ధి అయింది. సీసీ రోడ్లు అయితే అయినాయి. పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లు కూడా వస్తున్నాయి. రైతు బంధు వస్తుందా? రైతు బంధు కూడా వస్తున్నాయి. అయితే స్వామి ఒక్క క్వశ్చన్, గుంట కూడా భూమి లేని మీలాంటి వాళ్ళు ఈ గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ పొందారు? మాకైతే ఏ బెనిఫిట్ అయితే ఇంతవరకు అయితే ఏం లేదు. మరి ఇప్పుడు గుంట భూమి లేకపోయినా పెద్దోళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇస్తారు, విడోస్కి విడో పింఛన్ ఇస్తారు. అయినా వాళ్ళు ఇంట్లో ఇస్తున్నారు స్వామి. మరి అవన్నీ ప్రతి ఒక్కదానికి సబ్ బిల్ల కాంచి ప్రతి ఒక్కదానికి రేట్లు పెంచి ఆ ట్యాక్స్ ఏదో జనాల మీద వేసి ఆ పైసలు ఇట్టిస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడు ఆయన రాకముందు గెలవకముందుకు ఆయన ఆస్తులు ఇప్పుడు కొన్ని కోట్ల ఆస్తులకు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఒక్కొక్కరికి హెలికాప్టర్ ఆట ఇంకేదో. కేసీఆర్ ఏమంటాడు అంటే, నీకు వచ్చిన బెనిఫిట్ నువ్వు చూసుకోవా, నా గురించి నీకు ఎందుకు అంటాడు? అంటే ఎట్లా వచ్చినాయి స్వామి అవి చెప్పాలి. ఆయనకు వచ్చిన జీతం ఎంత? సంవత్సరానికి నెలకు ఒక 2 లక్షలు ఆయనకు. అట్లా 10 సంవత్సరాలు చేసినావు. 10 సంవత్సరాలు అంటే ఎన్ని లక్షలు అయితే చూసుకోండి. అట్లా దాన్ని పట్టి చూస్తే దానికి కోట్లు, కొన్ని కోట్లు. ఎక్కడ అది తెలంగాణ గవర్నమెంట్ కాదా? సో ఫైనల్గా తెలంగాణ మాకు ఆ ప్రభుత్వం మీద విరక్తి వచ్చింది. కొత్తగా మాకు వేరే ప్రభుత్వం వస్తే దాంట్లో ఇంకేమన్నా లబ్ధి పొందుతామో అని మాట్లాడు. స్వామి చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా స్వామి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది సార్. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలవాలా? ఇప్పుడు ఈ టీఆర్ఎస్ హామీలు ఇచ్చింది కానీ ఒక హామీలు కూడా నెరవేరలే. ఇప్పుడు భూమి ఉన్నదా మీకు? మాకు ఏం లేదు స్వామి. ఏం లేదు? నేను యాదవ్ సాగుని. మా గొర్రెలకు లీడ్ కట్టిన స్వామి. నేను 50 వేలు కట్టిన. ఎన్ని రోజులు? 50 వేలు? 5 నెలలు అవుతాను స్వామి సార్. ఇప్పుడు ఇంతవరకు నాకు ఒక ఏం లేదు. డీడీ కట్టినావు? రాలే. 50 వేలు అట్లే పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పటికన్నా వాళ్ళు గొర్రెలు ఇస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. కాంగ్రెస్ వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది సార్. మార్పు కావాలి. మార్పు కావాలి సార్. ఇది ఎప్పుడు కిర ఉండొద్దు. మార్పు కావాలనుకుంటున్నాను. సో ఈ 10 ఏళ్ళ పరిపాలన మీకు ఏం నచ్చలేదు స్వామి సార్? వెలిశాల. స్వామి ఇప్పుడు చెప్పండి, ఎలక్షన్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక్కడైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను అయితే బీఆర్ఎస్ వస్తేనే బాగుపడతారు. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు రావాలి? బీఆర్ఎస్ ఎందుకు రావాలంటే ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచే చూస్తున్నాం,
ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అయితే ఉంది, షాది ముబారక్ అయితే ఉంది, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఎండ కొట్టినా గానీ చెరువు అయితే ఎండిపోతలేదు. ఒకప్పుడు గూగుల్ మ్యాప్ చూడురి రాశారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాశారు చూడురి, మద్దతు దొరుకుతుంది, అంతా మంచిగానే ఉంది, ప్రతి ఒక్కరు ఒడ్లు పంతాను. ఒకసారి ఐకేపి సెంటర్లలో పోతే మూడు నాలుగు కుప్పలు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు చూస్తే పోద్దామంటే సందు లేదు, కాలు పెడదామంటే సందు లేదు. సరే, ఈ పదేళ్ళ అభివృద్ధి మంచిగానే ఉంది. ఎస్ స్వామి చెప్పండి, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? ప్రస్తుతానికి అనుకూలించి ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇప్పుడు దాకా రాలేదు. ఇంకా మూడు ఎకరాల భూమి ఎంతమందికి వచ్చినారు దళితులకు? మూడు ఎకరాల భూమి గిట్ట రాలేదు, కానీ దళిత బంధు మాత్రం అందింది. దళిత బంధు అందరికి వచ్చిందా? ప్రస్తుతానికి అయితే విడుదల వారిగా వస్తుంది, ఒకేసారి రావాలంటే రాదు. ఎంతమందికి వచ్చింది ఇప్పటి వరకు? ఎంతమందికి వచ్చినాయి దగ్గర దగ్గర? ఇప్పటి వరకు అయితే ఒక మా దగ్గర అయితే 70-80% ఎబో అయిపోయింది. ఎంతమందికి వచ్చింది మంది అంటే నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. పర్సంటేజ్ ఎట్లా చెప్తారు స్వామి మందికి చెప్పకుండా? ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమందికి ఇచ్చింది? అదే